ఇప్పటికీ సార్కు మేము రుణపడి ఉంటాం. తండ్రి లేక కొడుకు లేక మంచిగా నా పిల్లను మంచిగా చూసుకున్నాడు, మమ్మల్ని సహకరించండు. మేము ఆపత్తిలో సాపత్తిలో ఉన్న నా బిడ్డను చదివించండు. ఆరోగ్యం బాగాలేకపోయినా సారు మంచిగా గాంధీ హాస్పిటల్కి వచ్చి నా బిడ్డను అండగా దండగా నిలబడి మంచిగా కాపాడిండు. మాకు ఆ రోజుల్లో మాకు ఎవరు అన్నలు తమ్ములు తల్లి తండ్రి కాలేదు. ఆ రోజు నిజంలో అయితే రియల్ ఈ మాట అయితే నా పిల్ల సాగు బతుకులు ఉంటే సార్ వచ్చి పాపం అంత హాస్పిటల్లో తిరిగి నేను సార్ కింద పడతాడు అన్నట్టు పోయిండు. నాకు ఒక తల్లి తండ్రి లేక తోడుగా ఉండి నా పిల్లని మంచిగా సహకరించి నా పిల్లకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరికి అప్పుడప్పుడు టీటీసీ రాసి ఎగ్జామ్లో కడుపులో నొప్పి చాలా బీదపోయి తీవ్రమైన నొప్పి సావు బతుకులు ఉంటాడు. సార్ వచ్చి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసి మంచిగా చూపించాడు సార్ని. ఎప్పటికీ మేము జన్మ మన్నినంతవరకు సార్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము. రియల్గా చెప్తాను ఈ మాట అయితే. నమస్కారం సుధాకర్ రావు సార్ గారికి నమస్కారం. సార్ని ఎప్పటికైనా మనం గెలిపించాలి అని కోరుకుంటున్నాం.